वेलकम बैक टू मनसा टीवी सुस्वागत अच्छा चपे टापिक एलआईसी सरकत टापिक पिल भविष्य चला अद्भुत पॉलिस वाल इंत मुझे टापिक मेनी बैंक स्पष्ट विवर अभी चाल चाल मंदे दी पोटी वीडी रूट चाल अद्भुत पोटी पड़ती अदे जीवन तरुण पॉलिसी अद्भुत पॉलिसी अद्भुत पोराट पतिम इकड़ मरी चूपेड़ता मत मरी चूस अंदर की मत मैं जीवन तरुण एला बेनिफिट्स उन्ना अने विषय टापिक मरी स्टार्ट मरी स्टार्ट मरी अत स्टार्ट अच्छे मुझे मरी चपे मरी एमटी अंत मत चूस मरी ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మరి చెప్పండి లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం టచ్ లో ఉండండి అయితే మొత్తం మీద చూసుకుంటే చాలా డౌట్స్ అనేది చాలా వస్తాయి ఖచ్చితంగా సరే ఈ పాలసీ గురించి డౌట్స్ అడిగితే నేను రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా మంచి కామెంట్స్ అయితే పెడితే దాంట్లో ఖచ్చితంగా కొన్నింటిని తీసుకొని ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో అందరికీ తెలియజేసినట్టుగా నేనైతే తెలుపుతాను అందరికీ కూడా యూస్ అవుద్ది అయితే మరి మా వీడియో అందరికీ కూడా షేర్ అప్ అయితే చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి భవిష్యత్తు కోణం చాలా చాలా మరి ఇంపార్టెంట్ ఎల్ఐసి వారు చాలా ఫీచర్స్ అనేది ఈ పాలసీ ద్వారా తెచ్చారు జీవన తరుణ్ పాలసీ మరి చూసుకున్నా మాత్రం దీంట్లో మెయిన్ ఏజ్ పిల్లడికి వచ్చేసి 90 రోజులు అంటే 3 మాసాల నుండి ఖచ్చితంగా 12 సంవత్సరాల లోపు తీసుకోవచ్చు మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే పాలసీ తీసుకో ముందు అన్ని ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఆ పిల్ల వాడు పుట్టిన డేట్ కూడా ఇవ్వాలి అటు తండ్రికి ఆధార్ కార్డు ఉన్నా ఏమన్నా సరే ఖచ్చితంగా సరే ప్రూఫ్ అనేది మరి ఇవ్వాలి అటు తండ్రి సైన్ అనేది పెట్టాలి ఎందుకంటే పిల్లవాడు ఏజ్ అనేది కొంచెం మరి సాల్ద్ కాబట్టి దానికి ప్రత్యేకించి ఫామ్ అయితే ఉంటది 340 ఫామ్ అనేది ఇక్కడ నింపవలసి ఉంటది అటు పిల్లవాడు ఫోటో ఉండాలి అయితే మరి మొత్తం మీద మరి చూసుకున్నా మాత్రం సమ్మషూర్ వచ్చేసి 75,000 నుండి ఎంతైనా మరి తీసుకోవచ్చు మరి ఇక్కడ మొత్తం మీద మరి చూసుకున్నా మాత్రం పాలసీ టర్మ్ వచ్చేసి 5 సంవత్సరాలుగా ఉంటది గాని ఇక్కడ అయితే ముందుగా మరి ముందే చెప్పాను మెనీ బ్యాక్ చిల్డ్రన్స్ మెనీ బ్యాక్ ముందు ఒక పాలసీ అనేది మరి చెప్ప మరి అర్థమైనట్టుగా చెప్పాను ఇది కూడా బ్యాగల్ రూపంలో వస్తది గానీ వరుసగా వస్తది అక్కడైతే ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఏజ్ పిల్లవాడికి వచ్చేసరికి అలాగా వస్తూ ఉంటది ఇక్కడైతే 20 సంవత్సరాల నుండి వరుసగా వస్తూనే ఉంటది 20 సంవత్సరాలు వద్ది 21 సంవత్సరాలు వద్ది 22 సంవత్సరాలు వద్ది 23 సంవత్సరాలు అయితే 24 సంవత్సరాలు 25 సంవత్సరాలకి మొత్తం మీద మెచ్యూరిటీ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుద్ది ఇక్కడ మరి ఎవర ఇంటి వాళ్ళు యజమాని అంటే వాళ్ళు తండ్రి అయినా తల్లి అయినా పోయినట్టయితే మరి ఖచ్చితంగా సరే ఆ డబ్బులు అనేది మరి కట్టక్కర్లేదు 20 సంవత్సరాలు వచ్చేసరికి ఖచ్చితంగా సరే పిల్లవాడికి పాలసీ అనేది ఇక్కడ మరి ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు చెప్తాను మొత్తం మీద అర్థం మరి చేసుకోండి మరి తండ్రికి కూడా ఇక్కడైతే బెనిఫిట్స్ అనేది పెట్టవలసి ఉంటది మరి తండ్రికి మరి బెనిఫిట్ పెడితే ఖచ్చితంగా సరే మరి ఉంటది తండ్రికి ఒక 100 రూపాయలు అనేది ఎక్కువగా మరి ఉంటది ప్రీమియం అనేది చెప్పుకోవచ్చు మరి ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడికి ఏమన్నా రిస్క్ ఏమన్నా జరిగినా సరే మొత్తం మీద పాలసీ డబ్బులు అనేది వెనక్కి తిరిగి ఇవ్వడం అనేది కూడా మరి జరుగుతూ ఉంటది అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ పిల్లవాడు భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉంటది ఏమన్నా తండ్రికి ఏమన్నా రిస్క్ మాత్రం జరిగితే మాత్రం ఆ అద్భుతమైన పాలసీగా చెప్పుకోవచ్చు అలాంటి ఏమన్నా రిస్క్లు ఏమన్నా జరిగినా సరే 21, 22, 23 వరుసగా మరి కట్టకలేకుండా మెచ్యూరిటీ అనేది మనకి ఇవ్వడం అనేది మరి జరుగుద్ది ఆ రూపే మళ్ళీ ఏమన్నా మొత్తం మీద తండ్రి ఆరోగ్యంగా ఉండి పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండి అందరూ కూడా ఆరోగ్యంగానే ఉండాలనేది అయితే నా మనస్ఫూర్తిగా నేను అయితే కోరుకుంటూ ఉన్నాను అయితే మొత్తం మీద చూసుకున్న మాత్రం ఈ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండి మొత్తం మీద మెచ్యూరిటీ అనేది ఇక్కడ
పూర్తిగా ఇచ్చేయడం అనేది కూడా మరి జరుగుద్ది. అయితే మొత్తం మీద ఇక్కడ లోన్ సదుపాయం కూడా ఉంది. మరి 2 సంవత్సరాలు దాటిన తర్వాత లోన్ మరి సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ 10DT ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. అయితే మరి మొత్తం మీద చూసుకుంటే ఒక ఉదాహరణతో మరి ముందుకైతే వచ్చేసాను. ఏజ్ వచ్చేసి 90 సంవత్సరాలు నుండి 12 సంవత్సరాలు ఒక ఉదాహరణతో నేనైతే ముందుకే వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు ఏజ్ వచ్చేసి 3 సంవత్సరాలు మరి పిల్లవాడికి అయితే 3 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే పూర్తిగా సమ్మసూర్ ఇచ్చేయాలా అనే ఆప్షన్ మాత్రం పెట్టుకోవచ్చు. లేకపోతే 5 సంవత్సరాల నుండి మరి 5 సంవత్సరాలకి 75% సమ్మసూర్లో అలాగ కూడా ఆప్షన్ అని పెట్టుకోవచ్చు. మరో ఆప్షన్ 10 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకి అయితే 20% సమ్మసూర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 15% అయితే 15% సమ్మసూర్ కూడా పెట్టుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే సమ్మసూర్ 1 లక్ష రూపాయలు అనేది మరి తీసుకుంటే మరి సంవత్సరం 5,517 రూపాయలు పడుతూ ఉంటది. జిఎస్టీ తోటి 4.5 ట్యాక్స్ తోటి 6 నెలలకు వచ్చేసి 2,787 రూపాయలు అనేది మరి పెడుతూ ఉంటది. 3 నెలలకు వచ్చేసి 1,408 రూపాయలు పడుతూ ఉంటది. మంత్లీ వచ్చి 69 రూపాయలు పడుతూ ఉంటది. అదే డైలీ వచ్చేసి 15 రూపాయలు పడుతుంది. ఇక్కడైతే తండ్రి ఏజ్ కూడా మనం అయితే తీసుకోవాలి. 30 సంవత్సరాలు అనేది మనమైతే మరి ఇక్కడైతే మరి తీసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పిల్లవాడు 3 సంవత్సరాలు కాబట్టి 20 సంవత్సరాల నుండి వస్తుంది కాబట్టి ఇక్కడ 17 సంవత్సరాలు మరి కడితే చాలు. టర్మ్ వచ్చేసి 22 సంవత్సరాలు అనేది ఇక్కడైతే ఉంటది. అయితే 17 సంవత్సరాలు అనేది కడితే పిల్లవాడికి అయితే ఇక్కడ టర్మ్ అనేది ఇక్కడైతే ఉంటది. అయితే మొత్తం మీద మరి చూసుకుంటే మాత్రం ఇక్కడ పూర్తిగా వివరాలకి మరి వచ్చేసి మరి 2.25 రేటింగ్ తోటి అయితే ఎంత కట్టాలంటే సంవత్సరానికి 5,398 రూపాయలు పడుతుంటది. 6 నెలలకు వచ్చేసి 2,727 రూపాయలు పడుతుంటది. 3 నెలలకు వచ్చేసి 1,377 రూపాయలు పడుతుంది. మంత్లీ వచ్చేసి 459 రూపాయలు పడుతుంది. డైలీ వచ్చేసి 15 రూపాయలు అనేది మరి పడుతూ ఉంటుంది. మొత్తం మీద ఎంత కడతామండి అంటే 91,885 రూపాయలు పడుతుంటాయి. ఇక్కడ సమ్మసూరు బోనస్ ఫైనలైజేషన్ బోనస్ కూడా ఉంటది. బోనస్ వచ్చేసి ఇక్కడ చెప్పుకుంటే 1,05,600 అనేది ఇక్కడ మరి ఉంటది. ఫైనలైజేషన్ బోనస్ 8,000గా మరి ఉంటది. అయితే పూర్తిగా ఇక్కడ ఆప్షన్ అనేది మనం సమ్మసూరు మా పూర్తిగా 25 సంవత్సరాలకు మరి వచ్చేసి 2,13,600 రూపాయలు అనేది ఇక్కడ చక్కగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదండి మరి 20 సంవత్సరాలు బ్యాకల రూపంలో మేము తీసుకుంటాము అంటే బ్యాకల రూపంలో ఆయన కూడా మరి తీసుకోవచ్చు. దీన్ని అన్ని 2 విధాలుగానే బెనిఫిట్స్ అనేది ఇక్కడైతే మరి ఉంది. అయితే మరి మొత్తం మీద మరి చూసుకుంటే మాత్రం ఒక ఉదాహరణతో మరి ఉంటది. అన్ని కూడా ఏజ్ అనేది ఒకటే కానీ 10 సంవత్సరాల నుండి మరి 5 సంవత్సరాలు అంటే సంవత్సరం ఎంత వస్తుంది అండి ఒక 50% సమ్మసూర్లు అండి. మనం అయితే చూసుకుంటే ఇక్కడ మరి ప్రీమియంలో కూడా మరి మారుద్ది. ప్రీమియం చూసుకుంటే 5,805 రూపాయలు పడుతుంది మరి ఉంటది. 6 నెలలకు వచ్చేసి 2,933 రూపాయలు అని పడుతుంటది. అయితే మరి మొత్తం మీద చూసుకుంటే 3 నెలలకు వచ్చి 1,482 రూపాయలు పడుతుంటది. మంత్లీ వచ్చి 494 రూపాయలు మరి పడుతుంటది. డైలీ వచ్చి 15 రూపాయలు అనేది పడుతుంటది. మరి వినండి చాలా చక్కగా ఫాస్ట్గా చెప్తున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మరి తెలపండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా సరే మంచి కామెంట్ తీసుకొని వివరంగా చెప్తాం. అయితే మరి మొత్తం మీద చూసుకుంటే మా సంవత్సరానికి వచ్చేసి 5,680 రూపాయలు పడదంటే సెకండ్ ప్రీమియం అనేది కడుతుంటే మళ్ళీ 6 నెలలకు వచ్చి 2,870 రూపాయలు అనేది పడుతుంటది. తర్వాత వచ్చేసి 3 నెలలకు 1,450 రూపాయలు అనేది పడుతుంటది. మళ్ళీ మంత్లీ వచ్చి 484 రూపాయలు అనేది పడుతుంది. తర్వాత వచ్చేసి 15 రూపాయలు అనేది డైలీగా మరి పడుతుంది. మరి ఎంత కడతాము అండి అప్పుడు 96,680 రూపాయలు మరి పడుతుంది. మరి 20 సంవత్సరాల నుండి 10,000 ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటది. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదన్నా సరే మరి మెచ్యూరిటీ వచ్చి సేమ్ అమౌంట్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అంటే 2,13,600 ఇక్కడ ఏంటంటే మనం బ్యాకల రూపంలో అయినా తీసుకోవచ్చు. ఒకసారి 25 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పిల్లవాడు భవిష్యత్తు అంటే 20 సంవత్సరాలకి పలానా చదువు చదివించాలి పలానా దీనికి పిల్లవాడికి ఉపయోగించుకోవాలంటే 20 సంవత్సరాలు ప్లానింగ్ చేసుకుని మరి తీసుకోవచ్చు. లేదండి నేను 15 సంవత్సరాలకే తీసుకుంటాను అంటే ఖచ్చితంగా సరే మరి తీసుకోవచ్చు. అయితే ఇదండి మరి ఎల్ఐసి మరి టాపిక్ మొత్తం మీద చూసుకుంటే మీకు ఏ టాపిక్ మరి కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మరి తెలపండి. అయితే మొత్తం మీద ఎల్ఐసి టాపిక్
నచ్చింది కదండి నేను అయితే భావిస్తుంటా మరి ఉన్నాను అయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వర్క్లో మాతో తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాం అన్నండి ఖచ్చితంగా సరే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా లైక్ అయితే కొడతారని నేనైతే ఆశిస్తున్నాను అయితే షేర్ అప్ అయితే చేయండి అయితే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం।